హలో ఆల్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మన ఆల్ ఇన్ వన్ ఛానల్లో నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే ఎగ్ పులుసు అండి. ఈ ఎగ్ పులుసుని నేను ప్రిపేర్ చేస్తూ మీకు నేను రెండు వంటింటి చిట్కాలను కూడా చెప్పేస్తాను. ఈరోజు చూసేయండి. మరి ఫస్ట్ మనం కెటిల్లో హాట్ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకొని నేనైతే ఈ ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ తీసుకొని దానిలోనికి సాల్ట్ యాడ్ చేసుకున్నాను. చూడండి, ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్ని యాడ్ చేయాలి. ఈ హాట్ వాటర్ని ఇలా యాడ్ చేయడం వల్ల మనకి ఎగ్స్ అయితే త్వరగా ఉడికిపోతాయి, అండ్ మనకి ఈ సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఎగ్ షెల్ కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ చిట్కా ఏంటంటే, మనకి చింతపండు అప్పుడప్పుడు క్విక్గా కావాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం ఇలా హాట్ వాటర్ని యాడ్ చేయడం వల్ల మనకి చింతపండు గుజ్జు ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి నా ఎగ్ షెల్ ఎలా నేను పీల్ చేస్తాను. చూసారు కదా, నా ఎగ్ షెల్ ఈజీగా పీల్ అయిపోతుంది. నార్మల్గా అయితే మనం ఇంత ఈజీగా ఎగ్ షెల్ని తీయలేం కదా. చూసారు కదా, చక్కగా వచ్చేస్తుంది. మరి మన పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. మన ఎండుమిర్చి, ఆనియన్స్, టమాటోస్ అండ్ చింతపండు గుజ్జుని మనం ఎలాగో ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం కదా. ఎగ్స్ని ఇలా మనం కొంచెం కాట్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఒక బాండీలో ఆయిల్ వేసి కొంచెం టర్మరిక్ పౌడర్ని వేసుకొని మన ఎగ్స్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మరీ అంతా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి, కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలా ఫ్రై చేసుకున్న తర్వాత అదే బాండీలో మనం మెంతులు, ఎండుమిర్చి వేసి అవి బాగా వేగాక మన ఆనియన్స్ని కూడా వేయాలి. చూసారు కదా, నేను ఇంగువని కూడా యాడ్ చేశాను. తర్వాత మనం ఆనియన్స్ని ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇలా వేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ పెద్దగానే కట్ చేసుకోవాలి. ఆ తర్వాత సాల్ట్ని యాడ్ చేయాలి. ఒక స్పూన్ సాల్ట్ని నేను యాడ్ చేస్తున్నాను. తర్వాత టర్మరిక్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా టర్మరిక్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలి. తర్వాత ఒక స్పూన్ చిల్లీ పౌడర్ని యాడ్ చేయాలి. చూసారు కదా, అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా. ఆ తర్వాత మన టమాటోస్ ఉంటాయి కదండి, ఆ టమాటోస్ని కూడా ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఎగ్ పులుసు మనకి చాలా బాగుంటుందండి. ఇది చాలా ఈజీ రెసిపీ, అండ్ మనకి ఈ ఎగ్స్తో ఈ రెసిపీ కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదా, నేను చింతపండు గుజ్జుని యాడ్ చేసేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకుని ఆ చింతపండు గుజ్జు అంతా బాగా ఉడికిన తర్వాత మనం ఒక స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ని మనం తక్కువ కావాలంటే తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దానిలోనికి మనం ఎగ్స్ని యాడ్ చేసేసేవాలి. చూసారు కదా, మన ఎగ్స్ని ఇలా యాడ్ చేసేసుకుని ఆ ఎగ్స్ అన్నీ చక్కగా ఆ పులుసునంతా పట్టేంత వరకు బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, మన ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయింది. దాని మీద కొంచెం కొత్తిమీర చల్లితే అంతేనండి, సూపర్గా ఉంటుంది మన ఎగ్ పులుసు. మీరు డిఫరెంట్గా ట్రై చేయాలంటే ఎగ్ పులుసు ఒక మంచి రెసిపీ అండి. మీరు ఈసారి ఎగ్స్తో ఏదైనా చేయాలి డిఫరెంట్గా అంటే ఈ ఎగ్ పులుసు కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.